ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై జరిగిన దాడి ఘటనలో వైఎస్ జగన్ వాంగ్మూలం మరోసారి కోరుతామంటున్నారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. విజయవాడలో మాట్లాడిన డీజీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు జగన్ భద్రతపై స్పందించారు. దాడి ఘటనపై వాంగ్మూలం ఇవ్వాలని ఇప్పటికీ 2 సార్లు కోరామన్నారు ఠాకూర్. జగన్ మాత్రం దానికి అంగీకరించలేదన్నారు. మరోసారి వాంగ్మూలం కోసం ప్రయత్నిస్తామని, జగన్ పూర్తి సమాచారం ఇస్తే కేసు దర్యాప్తు త్వరగా పూర్తవుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ భద్రత పైన డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖదేనని, పరిస్థితికి అనుగుణంగా భద్రతను పెంచుతామన్నారు. పాదయాత్ర సమయంలో కూడా సెక్యూరిటీపై ఫోకస్ పెడతామని ఠాకూర్ చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావు విషయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని క్లారిటీ ఇచ్చారు. నిందితుడు రిమాండ్ విషయం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న టీం చూసుకుంటుందన్నారు. కాగా జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటన తర్వాత అధికార టీడీపీ నేతలు జగనే సానుభూతి కోసం తనపై తాను దాడి చేయించుకున్నాడని విమర్శించగా, వైసీపీ నేతలు వారి దాడిని తిప్పికొడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ దాడి చేయించారని ప్రతివిమర్శ చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం జగన్ ను పరామర్శించకపోవడానికి తప్పుపడుతూ, జగన్ కేసులో పూర్తి స్థాయిలో న్యాయం జరిగి దోషులకు శిక్ష పడే విధంగా కేంద్ర ఆధీనంలోని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. అధికార టీడీపీ నేతల విమర్శలు చూస్తుంటే తమకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని రాష్ట్ర హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మరికొద్ది రోజుల్లో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలోనే జగన్ పై జరిగిన హత్యాత్మ కేసులో తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే తాను చావడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్ గురి చేసింది వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే జగన్ పై జరిగిన హత్యాత్మ కేసును ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా అయినా నీరు గార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత తమ నాయకుడు వైఎస్ జగన్ పై హత్యాత్మ దాడి జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని, ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడి ప్రజా జీవనానికి ఇబ్బందులు తలెత్తుతాయని మా అధినేత వారించడంతోనే ఆ సమయంలో విరమించుకున్నానని, కానీ మా నాయకుడు జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో పూర్తి స్థాయి న్యాయం దక్కకపోతే తాను చావడానికైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ రోజా తెలిపింది. దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా రోజాకున్న ధైర్యాన్ని, తన పట్ల ఉన్న అభిమానాన్ని చూసి భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తుంది. స్వతహాగా ఎమ్మెల్యే రోజాకు వైఎస్ఆర్సీపీ ట్రబుల్ షూటర్ అనే పేరుంది. వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసులో రోజా తీసుకున్న నిర్ణయంతో అధికార పార్టీని ఖచ్చితంగా ట్రబుల్కు గురి చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.